ఏంటో చేయాలి టక. వచ్చినటువంటి ఈ కార్యక్రమం గురించి గారు మరియు వార్డ్ కౌన్సిలర్ గారు, ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు వివిధ స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరికీ నమస్కారాలు. ఈరోజు ఓటర్ అవగాహన సదస్సు చేశారు. చాలా ముఖ్యమైనది, ఎందుకంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు దాన్ని ఎంతో స్వచ్ఛంగా, మనం 5 సంవత్సరాలు ఒక వ్యక్తిని ఎన్నుకోవడం చాలా గొప్ప విషయం. దాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని మన స్వచ్ఛమైన ఓటును ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, అంటే మనకు ఈ వ్యక్తి అయితే ఇలా కష్టంగా పని చేస్తాడు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు వేసి ఒక న్యాయమైన వ్యక్తిని ఎన్నుకోగలిగినప్పుడే మనం దాన్ని వినియోగించుకున్నట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటును ఖచ్చితంగా వినియోగించుకోవాల్సింది అని కోరుకుంటూ ఇలాంటి అవగాహన సదస్సు ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అవగాహన సదస్సులో భాగంగా ఈరోజు వార్డ్ నెంబర్ 29, 30 వార్డులో ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలనే అవగాహన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ కూడా హృదయపూర్వక నమస్కారాలు. భారతదేశంలో అత్యధికటువంటి విలువైనటువంటి హక్కు భారత పౌరునికి ఉన్నది, అంటే అది ఓటు హక్కు మాత్రమే. ఆ ఉన్నటువంటి ఓటు హక్కును మరి ఏ విధమైనటువంటి మనం వేసేటప్పుడు ఏ విధంగా వేయాలి, వేసిన తర్వాత మనం వేసిన ఓటు సరైన వ్యక్తికి పడ్డదా పడలేదా అని చూసుకునేటువంటి భారత ఎన్నికల ప్రభుత్వం వీవీప్యాట్ను కూడా ఈసారి కొత్తగా మనకు పరిచయం చేయడం జరిగింది. గత ఎన్నికలలో కొంతమంది మరి చూడడం జరిగింది, అది కూడా మళ్ళీ ఒకసారి అందరికి కూడా ప్రజలందరికీ కూడా మరి అవగాహన కల్పించాలని చెప్పి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా బిఎల్ఓస్ కూడా మరి ఇంటింటికి తిరిగి మరి ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో జనవరి 1, 2019 వరకు ఎవరైతే 18 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటర్ నమోదు చేసుకోవాలి. ఓటు అనేది మనకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక ఆయుధం. ఆ ఓటును ఇల్లును ఏ విధంగా అయితే నిర్మాణం చేసుకుంటే పునాదిని మనం గట్టిగా వేసుకుంటామో, ఒక ప్రజాస్వామ్యం లోపల ప్రజాస్వామ్య బద్దాన్ని ప్రజాస్వామ్యాన్ని గట్టిగా ఉంచుకోవాలంటే ఓటు కూడా అంతే విలువైంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు మీద అవగాహన కల్పించుకొని అందరూ కూడా మరి ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి, అదేవిధంగా శిక్షణ ఏదైతే అధికారులు ఇస్తున్నారో వారు కూడా ఇదే విధంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తే ఇంకా ప్రజలందరూ కూడా మెరుగ్గా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి అవగాహన సదస్సులో చెప్పినటువంటి విషయాలు అందరూ కూడా వారు అవగాహన పెంచుకోవాలని చెప్పి మరొకసారి అందరూ కూడా మరి ఓటరు అవగాహన సందర్భంగా శుభాకాంక్షలు అనే దానిపైన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. గాంధీనగర్లో 29వ వార్డుకి సంబంధించిన ప్రజలందరికీ కూడా ఈ అవగాహన కల్పించడం జరిగింది. ఒక 5 సంవత్సరాలు వేయబోయే ఓటును ఎలా వినియోగించుకోవాలనే దానిపై ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎంఆర్ఓ గారికి మరి ఇది, ఎందుకంటే ఇది 5 సంవత్సరాలు ఒక వ్యక్తిని ఎన్నుకునే ముందు ఆలోచించి ఎన్నుకోవాలి. అదేవిధంగా అది ఒక్క ఓటు అనేది ఎటు మిస్యూజ్ అయినట్టయితే తప్పకుండా ఎవరితో ఎన్నుకోతుంది, కానీ అలా కాకుండా అక్కడికి ఓటు పోలింగ్ బూత్కి వెళ్ళిన తర్వాత ఆలోచించకుండా ఈరోజే ఇక్కడ ఎలా వెయ్యాలి అనేది ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి. ఎందుకంటే ఇంతకుముందు పోలింగ్ ప్రతి ఒక్కరికి ఎలక్ట్రానిక్ కాకుండా ఉండేది, ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఎలక్ట్రానిక్ ద్వారా చేయడం జరిగింది. కాబట్టి చాలామందికి తెలియదు ఎలా వెయ్యాలి అనేది అవగాహన కల్పించినందుకు అధికారులకు కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ ఓటు హక్కు అనేది వినియోగించుకోవాలి. ఆ వినియోగించుకున్న దాంట్లో తప్పకుండా వాళ్ళు ఎలా వేయాలి అనేది ప్రతి ఒక్కరికి ఐడియా ఉండాలి. కాబట్టి ఈరోజు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ అధికారులు చూపెట్టి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకుండా అక్కడికి ఓటు వినియోగించుకోవాలి. అదేవిధంగా ఓటు హక్కు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి జనవరి 25వ తారీఖు ఓటు హక్కు దినోత్సవం రోజు అవగాహన కల్పిస్తారు, కానీ ఎలక్షన్స్ కన్నా
ముందు ఇలా కల్పించడం ద్వారా వారికి ప్రతి ఒక్కరు కూడా ఇది చూడలేరు, ఓన్లీ ఓటు వేసేటప్పుడు మాత్రమే చూస్తారు. అలా కాకుండా ప్రతి ఒక్కరు చూసినట్టయితే అప్పుడు ఓటు వినియోగించే ముందు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఉండగలుగుతారు. కాబట్టి ఈరోజు అవగాహన సదస్సు ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా ఇది కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా, ప్రతి ఒక్కరి దగ్గర వెళ్ళే విధంగా చేయాలని, ప్రతి ఒక్క పోలింగ్ బూత్లో ప్రతి ఒక్క ప్రజల్లోకి వెళ్ళే విధంగా చేయాలని అధికారులను కోరుకుంటూ గారు మరియు వార్డ్ కౌన్సిలర్ గారు, ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు వివిధ స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరికీ నమస్కారాలు. వారసత్వంగా వచ్చేది కాదు, ఎలక్షన్ ఓట్లు వేయడం ద్వారానే అధికారం అనేది వస్తుంది. ఇలాంటి అధికారానికి మనం ఓటే ఆయుధం, పనిచేసే నాయకునికి మనం ఓటేస్తాం. దాంట్లో భాగంగా మనం ఈరోజు ఇక్కడికి మనం సమావేశమైంది ఎందుకంటే అవగాహన కార్యక్రమం మీకు ఏంటంటే ఈ ఓటు అనేది ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది, మరి దీంట్లో అన్ని సవ్యంగా జరుగుతున్నాయి. గతంలో కొన్ని అనుమానాలు ఉండేవి, ఒక ఓటు వేస్తే ఇంకోటి పోతుందో ఇట్లా అనుమానం ఉండేది. అందుకోసం మనకు వీవీప్యాట్లు ఇచ్చారు. ఈ విధంగా ముఖ్యంగా మనకు ఈ కార్యక్రమాన్ని మీకు పూర్తి నమ్మకం విశ్వాసం కలిగే విధంగా అవగాహన ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ముందు మీకు ఈ ఒక బ్యాలెట్ యూనిట్ ఉంది, పనితీరు ఏ విధంగా ఉంటుంది, ఈ పనితీరు ద్వారా మనకి ఏమైనా అనుమానాలు ఉంటాయా, ముఖ్యంగా ఒకసారి వీటి గురించి చూద్దాం. ఇది కనీసం మనం బ్యాటరీ ఛార్జింగ్ పెట్టడం కూడా అవసరం లేదు, అన్నీ కూడా పూర్తిగా వస్తాయి. దీంతో మనకు వీటి పని విధానంలో మనం ఎలాంటి అనుమానంకు తావు లేదు, ఎందుకంటే ఇవి అయింది. దీంట్లో మనం ఒకసారి మనం కాల్సి అయిన తర్వాత ఏ విధంగా పనిచేస్తుంది, ఓటు వేసిన ఓటును మరి మనం వేసిన అభ్యర్థి కూడా చేశారు. అయితే ఇది అందరికీ చూడడం అనేది మనకు ఇంపార్టెంట్. ఇది దాంట్లో చిన్న కాబోయే ఓటర్లతో పాటు, అంటే ఇప్పుడు 9th 10th వాళ్ళు ఇంకో 2-3 సంవత్సరాల్లో ఓటు హక్కు వస్తుంది, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా బిఎల్ఓ వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో ఇంకా మీ పేరు ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా లిస్ట్లో లేని వాళ్ళందరి పేరు మనం దాన్ని ఒకసారి పరిశీలించి చూసుకోవడానికి ఈ వీవీప్యాట్ ఇవన్నీ కంట్రోల్ యూనిట్ ఈవీఎం తీసుకురావడం జరిగింది. నమోదైందా కాలేదా, మనం 1వ నెంబర్కి వేసిన ఓటు 1వ నెంబర్కే నమోదైందా అనే విషయం మనకు తెలియదు. ఇక్కడ మార్కు ఓన్లీ ఇక్కడ ఒక ఇండికేషన్ గుర్తు వచ్చు కానీ మనకు కనిపించకపోవు. ఆ తర్వాత రిజల్ట్ చూసే సమయంలో కింద డబ్బులు పడిపోతుంది, అంటే మనం వేసిన ఓటు కరెక్ట్ అదే నెంబర్కి పడ్డదని మనకు నిర్ధారణ అయిపోతుంది. అదే నెంబర్ ఓటు ఈ కంట్రోల్ యూనిట్తో కూడా నమోదైపోతుంది. అంటే ఏపీ వేసిన తర్వాత బీ కనిపిస్తుంది, ఏపీ వేసిన తర్వాత కాదు అని చెప్పినట్టయితే కనుక అది వెరిఫై చేస్తుంది, అది తప్పని చెప్తే కనుక ఆలోచన అంటే మనం తప్పుగా అనేది నమ్మం కాదు. లైట్ వచ్చి ఆ నెంబర్ కనబడితే గుర్తు కనబడుతుంది. చెప్పాలి 4వ నెంబర్ కావడుతుందా, వేరే వచ్చింది 7వ నెంబర్ కావడిందా, విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను ఎన్నికల అనుభవాన్ని నిలబెడతానని మతం జాతి ప్రాంతం కులం కాకుండా ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తానని మరియు నా తోటి చైతన్య పరుస్తానని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను.